ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక కేంద్రం ఉచ్చు బిగించబోతుందా? మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెప్పే చంద్రబాబు గారికి ఇక కేంద్రం భారీ షాక్ ఇవ్వబోతుందా రాబోయే రోజుల్లో అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఓవైపు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేంద్రం చూపు రెండు తెలుగు రాష్ట్రాలపై ఉన్న సంగతి మనకు తెలిసిందే. తెలంగాణలో బండి సంజయ్ని రెచ్చగొడుతున్న బీజేపీ ఆంధ్రాలో కూడా పాగా వేయాలి అని తెగ ప్రయత్నాలు చేస్తుంది. కానీ బీజేపీ ఎత్తడుగులను చిత్తు చేస్తున్న సర్కార్ వైఎస్ జగన్ సర్కార్ ముందు నిలబడలేక బీజేపీ తహతహలాడుతోంది. ఓవైపు చంద్రబాబును అసలు ఎలాంటి పట్టించుకోకుండా పక్కన పెట్టిన కేంద్రం రాబోయే రోజుల్లో ఇదే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తుందా అంటే అవునానే సమాధానం వస్తుంది. చంద్రబాబుపై ఇప్పటికే ఉన్న పలు కుంభకోణాలు, పలు సిబిఐ విచారణల ఆధారంగా కేంద్రం ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నారా లోకేష్ సైతం చంద్రబాబు లోకేష్లపై కూడా కేంద్రం ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వివరాలు అన్నీ కూడా తిరుపతి ఉప ఎన్నిక తర్వాత కేంద్రం ఈ ఇద్దరిపై కన్నెర్ర చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చలామణి అయ్యారు. ఆయన చేసిన కుంభకోణాలు లక్షల కోట్ల వరకు అవినీతికి తాకినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏపీ ఎంత అప్పుల పాలయ్యిందో కూడా మనందరికీ తెలిసిందే. ఆనాడు చంద్రబాబు చేసిన కొన్ని తప్పుదోవలు, తప్పటి నిర్ణయాలు, తప్పటి అడుగులు నేడు ఏపీని పూర్తిగా తొక్కేశాయి కిందికి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అప్పుల పాలవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చంద్రబాబుపై ఉన్న కేసుల గురించి, ఆయన కుంభకోణాల గురించి కూడా కేంద్రం వద్ద ప్రస్తావిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కానీ కేంద్రం ఎలాంటి ముందడుగు వేయలేదు ఇంతవరకు కూడా. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబును ఏకంగా జైలుకు పంపించే కార్యక్రమం సెంట్రల్ నుంచే జరిగేలా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్లాన్లు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. పలు సందర్భాల్లో అమిత్ షాతో భేటీ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంపై క్లీన్గా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు భాగోతాలన్నీ కూడా క్లియర్ కట్గా వివరించినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న కీలక ఆధారాల నేపథ్యంలో సిబిఐకి ఉచ్చు బిగిస్తే చంద్రబాబుకు సుమారు 4-5 ఏళ్ల జైలు శిక్ష తప్పదు అన్న సంకేతాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏది ఏమైనా కేంద్రం కన్నెర్ర చేస్తే మాత్రం జైలుకు వెళ్ళక తప్పదు అనే సంకేతాలు వినబడుతున్నాయి చంద్రబాబుకు. ఓవైపు తిరుపతి వేదికగా చంద్రబాబు అందుకేనా బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా జాగ్రత్త పడుతున్నారు. లోకేష్ ఎంతెంత ఎగిరి పడుతున్నా కూడా కేంద్ర పెద్దలను, మోదీ సర్కార్ అమిత్ షాలను ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనట్లేదు. ప్రత్యేక హోదా అంశంపై జగన్మోహన్ రెడ్డి గారినే తిరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటైజేషన్ కూడా జగన్దే తప్పు అన్న మాదిరి వాళ్ళు విమర్శిస్తున్నారే తప్ప ఏ ఒక్క సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ బీజేపీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు గారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే బాబు గారికి ఆల్రెడీ తెలుసు, మోదీ గారిని మరోసారి రెచ్చగొడితే కనుక ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే అన్న సంకేతాలు చంద్రబాబుకు, లోకేష్కు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా మోదీ సర్కార్కు జైజైలు కొడుతున్నారు. ఇంకా వీలవుతే మోదీ సర్కార్ పార్టీలోనే బీజేపీలోకి టీడీపీని విలీనం చేసే ఆలోచన దిశగా కూడా చంద్రబాబు అడుగులు వేస్తారు అనడంలో సందేహమే లేదట. ఏది ఏమైనా కూడా చంద్రబాబు వేస్తున్న ఈ అడుగులు రాజకీయంలో అసలు ఇంత దారుణంగా కిందికి కూడా వెళ్తారా అన్న దానికి యువతకు ఇదొక సూచికగా కనబడుతుంది. ఏదేమైనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ చెప్పే చంద్రబాబుకు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనే సందేహం వినబడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయండి.